హాయ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ భావన, భార్గవి, నాని, ఎస్, మెలనోఫైల్, ఎస్, అఖిల, సాత్విక్, టెడ్డీ, నాని, ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ నానా, ఎస్, ప్రహర్షిత, వెరీ గుడ్ ఈవినింగ్, ఎస్, ఎస్ నానా, వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ నానా, సాయి ప్రియ, కీర్తి, పద్మావతి, ఎస్, టెడ్డీ, భావన, ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎస్, నోనా, ఇది వీక్ క్విజ్ కాదు, మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇందులో, ఓకేనా? సో మనం ప్రతి చాప్టర్ అయిపోగానే ఆ చాప్టర్ మీద ప్రీవియస్గా మనకి మెడికల్ ఎంట్రన్సెస్లో ఎస్పెషల్గా ఏపీఎంటీ, నీట్, వీటిలో ఏవేవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఎస్, నానా, థ్యాంక్ యూ, ఐఎమ్ ఆల్సో వెరీ ఫైన్. ఎస్, నానా, వైష్ణవి, ఎస్, నానా, సాయి ప్రియ, భావన, శృతి, కీర్తి, ఎస్, భార్గవి, వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్ నన్న, ఎస్. సో మరి నిన్న చెప్పుకున్న సెషన్ అందరూ విన్నారా మరి? ఎస్, నిన్న ఆల్రెడీ మనం యానిమల్ కింగ్డమ్ వన్ షాట్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది, అందరూ విన్నారా మరి? ఎస్, ఓకే, ఎస్ నానా. సో మరి ఎవరికైనా డౌట్స్ వచ్చాయా? యానిమల్ కింగ్డమ్ ఏదైతే చెప్పుకున్నాం ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్, ఓకే నానా. ఎస్. సో అందరూ జాయిన్ అయ్యారు అనుకుంటున్నా. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాల్సి ఉన్నట్లయితే త్వరగా జాయిన్ అవ్వండి. అండ్ సో ఐ హోప్ వితౌట్ ఎనీ డిలే వీ కెన్ స్టార్ట్ అవర్ సెషన్. ఎస్. అమ్మ బాబోయ్, ఎస్ నానా, చూశానమ్మా కీర్తి, ఎస్, చూశానరా, ఎస్, ఓకే. సో ఐ హోప్ వీ కెన్ స్టార్ట్ అవర్ సెషన్. ఎస్, సో మనకి యానిమల్ కింగ్డమ్లో ఏపీఎంటీ 2007లో అడిగిన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఎస్, బయలాజికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్స్ విత్, మనకి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో చెప్పుకుంటాం, ఎటామిక్ లెవెల్ నుంచి అదే మనకి బయోమ్ వరకు. అయితే వీటిలో బయలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎస్, అమ్మ బాబోయ్, ఓకే. ఎస్ నానా, సో వాట్ ఈస్ ద ఆన్సర్? మనకి బయోలాజికల్ ఆర్గనైజేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? చాలా ఈజీ క్వశ్చన్. మనకి యాజ్ పర్ అకాడమీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఎస్, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అని చెప్పుకుంటాం కదా, అందులో మనకు ఒక టేబుల్ వేసి మరీ ఇచ్చాడు. ఎస్. నో, ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలా? నో. సెల్యులర్ లెవెల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, కానీ సెల్యులర్ లెవెల్ కన్నా మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అంటాం కదా, మరి అవి కూడా బయలాజికల్ మెటీరియల్సే కదా. మరి ఎక్కడ స్టార్ట్ అవుతున్నట్లు బయలాజికల్ ఆర్గనైజేషన్? నో,
ఎస్ నానా పండు కీర్తి ఎస్ ఎస్ ఎస్. మనకి బయలాజికల్ ఆర్గనైజేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అంటే సబ్ మైక్రోస్కోపిక్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సెల్యులార్ లెవెల్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, బట్ మనకి సబ్ మైక్రోస్కోపిక్ మాలిక్యూల్స్ అనేవి కూడా ఉంటాయి కదా, మరి అవి కూడా మనకి లివింగ్ మాలిక్యూల్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లు ఇవన్నీ కూడా. ఎస్ ఎస్ నా ఎస్. నెక్స్ట్ ఏపీఎంటీ 2007లో అడిగిన క్వశ్చన్, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 3 స్పీసీస్ని ఇచ్చాడు మనకి, నీరిస్, స్కార్పియాన్ అండ్ కాక్రోచ్, అండ్ వీటితో పాటు ఇంకో 4th సిల్వర్ ఫిష్ ఇచ్చాడు. అయితే ఈ 4 ఇండివిజువల్స్కి కూడా కామన్గా ఉండే ఫీచర్ ఏంటి? ఎస్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ యూజ్ చేయండి సార్. నానా వైట్ యూస్ చేసినట్లయితే మనకి అంత క్లారిటీగా ఉండదు కదరా, బ్లాక్ యూస్ చేయమని మీరే అన్నారు కదా, అందుకోసమే మరి బ్లాక్ యూస్ చేస్తున్నా. సరే మార్చేద్దాంలేండి, బ్లాక్ కలర్ వద్దు అనుకున్నట్లయితే మార్చేద్దాం, నాట్ ఎన్ ఇష్యూ. ఎస్, ఇంకా ఎస్ 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 నానా. సో వీటన్నిటిలో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్, హార్ట్ అనేది ఎటువైపు ఉంటుంది సార్ అంటే డార్సల్ సైడ్ ఉంటుంది. సేమ్ ఫైలమా? కాదు, జాయింట్ డిపెండెన్సెస్ ఎందులో ఉంటాయి? ఓన్లీ ఆర్థ్రోపోడా, అండ్ నన్ ఆఫ్ దమ్ ఈజ్ ఆక్వాటిక్, ఇది కూడా కాదు. సో మరి ఆన్సర్ ఏమవుతుంది సార్, ఆప్షన్ 3. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న. సో సెషన్కి ఎవరెవరైతే అటెండ్ అయ్యారో, సో ప్లీజ్ డూ లైక్ ద సెషన్. ఎస్, నెక్స్ట్ వన్ ఏపీఎంటీ 2007లోనే మళ్ళీ ఇంకోసారి అడిగిన క్వశ్చన్, ఎస్ కరెక్ట్ మ్యాచింగ్ అని అడుగుతున్నాడు. ఎస్, మనకి ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ అని చెప్పి అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ 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 నానా. ఎస్, ఇంకా మిగతా వాళ్ళు ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ నానా విని, వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్ భావన, పండు, కీర్తి, విని, నానా వాసు ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా చూడు వాసు. ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది సార్? ఎస్ నానా, మనకి క్రొకడైల్ ఏదైతే ఉంటుందో, ఎస్ మనకి క్రొకడైల్లో మనకి 4-chambered హార్ట్ అనేది ఉంటుంది. ఎస్, అండ్ అదేవిధంగా పారాపోడియా సీ అర్చిన్లో ఉంటాయా? కాదు కదా. ఎస్, అండ్ ఒబిలియాలో మెటాజెనిసిస్ మనం చూడొచ్చు, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అని చెప్పుకున్నాం కదా. ఎస్, అండ్ లీమర్ అంటే మనకి ఇది మ్యామల్లో వస్తుందన్నా. సో మరి మ్యామల్లో డెంటిషన్ ఏ విధంగా ఉంటుంది? థీకోడాంట్ డెంటిషన్. థీకోడాంట్ అని ఎందుకు అన్నారు? వై బికాజ్ సాకెట్స్ ఆఫ్ జాబోన్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా, ఎట్లాంటి సాకెట్స్లో బోన్స్ అనేవి ఈ విధంగా ఫిక్స్, టీత్ అనేది ఈ విధంగా ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఎస్, యాజ్ టీత్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద సాకెట్స్ ఆఫ్ జాబోన్ మనం ఏమని చెప్పుకుంటాం? థీకోడాంట్ డెంటిషన్ అని చెప్పుకుంటాం. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ కదా. ఎస్ ఎస్ నానా. నెక్స్ట్, మరి పారాపోడ్ ఎందులో ఉంటాయి? నీరీస్లో ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కామన్ బిట్వీన్, చూడండి, ప్యారెట్, డక్ బిల్డ్ ప్లాటిపస్, కంగారు. సో ఈ 3 యానిమల్స్కి కూడా కామన్ ఫీచర్ ఏంటి? ఎస్, చాలా ఈజీ, చాలా చాలా ఈజీ క్వశ్చన్. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. ప్యారెట్కి, డక్ బిల్డ్ ప్లాటిపస్కి, కంగారుకి, ఈ 3 ఇండివిజువల్స్కి కూడా కామన్ ఫీచర్. ఎస్ ఎస్, ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్, సో వీటిలో చూసుకున్నట్లయితే ఈ ఎన్ని ఇండివిజువల్స్ కూడా హోమియోథెర్మిక్ ఆర్
వామ్ బ్లడ్డెడ్ అని చెప్పి చెప్పుకుంటాం, లేదంటే ఎక్టోథర్మ్ అని కూడా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏసు మ్యామల్స్ తప్ప మిగతావన్నీ కూడా కోల్డ్ బ్లడ్డెడే. సో ఇవి మాత్రమే వామ్ బ్లడెడ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మ్యాచింగ్ పేర్. ఎస్, బాడీ ఫీచర్ అండ్ యానిమల్, దాన్ని కలిగి ఉండే యానిమల్కి కరెక్ట్ మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఎస్, ఏపీఎంకి 2007లోనే చూడండి యానిమల్ కింగ్డమ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడిగాడు. ఎస్ 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 నన్ను ఎస్ ఎస్ ఇంకా మిగతా వాళ్ళు మనకి కరెక్ట్ మ్యాచింగ్ పేర్ అడుగుతున్నాడు. ఎస్ అన్నా పోస్ట్ యానల్టైన్ అనలేదు ఇక్కడ, కరెక్ట్గా చూడు ఫంక్షనల్ పోస్ట్ యానల్టైల్ అన్నాడు. ఎస్, మనకి మోస్ట్ ఆఫ్ ద మ్యామల్స్లో యానల్టైల్ అనేది ఫంక్షనల్గా ఉండదు. ఎస్, ఇట్ ఇది రుడిమెంటరీగా ఉంటుంది. ఈవెన్ మనము అటావిస్టిక్ ఆర్గాన్స్లో చెప్పుకుంటాం కదా హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎవల్యూషన్లో. ఎస్, అందుకోసమనే అవదు. లత, ఎస్ నన్న, ఎస్ వెరీ గుడ్. ఇంకా ఎస్ చాలా చాలా ఈజీ క్వశ్చన్, అసలు చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లీచ్ ఏవైతే ఉన్నాయో, లీచ్ ఎందులో వస్తాయి సార్? వెర్టెబ్రేట్స్లోనా ఇన్వెర్టెబ్రేట్స్లోనా? ఇన్వెర్టెబ్రేట్స్ సార్ నాన్ కార్డేట్స్లో వస్తాయి. నాన్ కార్డేట్స్లో నర్వస్ సిస్టమ్ ఎటువైపు ఉంటుంది? అప్పర్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుందా, లోవర్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుందా? లోవర్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. మరి అట్లాంటి నర్వస్ సిస్టమ్ ఎటువైపు ఉన్నట్లు? వెంట్రల్ వైపు ఉన్నట్లు. ఎస్ నన్న, దట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ మరి మిగతా మీరు అడగొచ్చు, మిగతా ఎందుకు కాదు సార్ అని చెప్పి. ఎస్ నన్న, ఇక్కడ మనకి ఇది వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉండదు. దిస్ విల్ బి నాట్ ప్రజెంట్ ఆన్ వెంట్రల్ సైడ్. మనకి ఎటువైపు ఉంటుంది సార్ అంటే డార్సల్ సైడ్ ఉంటుంది. ఎస్, పోస్ట్ యానల్టైల్ ఆక్టోపస్లో ఉండదు, ఎందుకంటే ఇది కార్డేడ్ కార్డ్ కదా. ఎస్, అండ్ అదేవిధంగా కెమిలియాన్లో ఫారింజల్ గిల్ స్లిట్స్ కూడా ఉండవు, ఎందుకంటే ఇది కూడా నాన్ కార్డేట్. మనకి ఇక్కడ ఎస్ ఆబ్సెంట్ అన్నాడు. ఎస్, ప్రెజెంట్ ఉంటాయి. ఎస్, కెమిలియాన్ అనేది మనకి రెప్టైల్స్లో వస్తుంది కదా, ఆబ్సెంట్ కాదు ప్రెజెంట్. ఎస్, మరి 1, 2, 4 కాదు, ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అన్న. నెక్స్ట్ తర్వాత అడిగిన క్వశ్చన్, ఎస్, ఏపీఎంటి 2007లోనే ఇక్కడ ఇచ్చిన వాటిలో మిస్ మ్యాచింగ్ అయిన పెయిర్ ఏంటి? ఎస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ మిస్ మ్యాచ్డ్ అంటున్నాడు. ఎస్, ఇంకా రాంగ్ నానా. సుహర్షిత, ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా చూడు. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. సాత్విక్ బాబు, బాగా జంపింగ్ లేస్తున్నావు, పోతే పోనీ కానీ. ఎస్, అరే అరే, ఎస్ ఎస్ ఎస్. ఇంకా ఎస్ నానా, సో పైలా గ్లోబోజా. ఎస్, మనం ఏం చెప్పుకుంటాం, స్నెయిల్ అని చెప్పి చెప్పుకుంటాం కదా సార్. ఎస్, సో మరి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్. ఎస్, ఎపిసిండికా హనీబీ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ హనీబీ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా. ఎస్, అమ్మ బాబోయ్, ఇట్లాంటి కొటేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే లాస్ట్లో వేసుకుందాం, అందాక క్లాస్ వినండి. ఎస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెస్ట్రిక్ ఫీచర్ ఆఫ్ అనిలిడా? అనిలిడాకి క్యారెస్ట్రిక్ ఫీచర్ కానిది. ఎస్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? భోజనం ఇంకా అవ్వలేదు నాన్న, ఇక్కడ క్లాస్ చెప్పాలి, క్లాస్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాలి, అప్పుడు తినాలి.
క్లాస్ అవ్వకుండా భోజనం ఎలా చేసేస్తాను చెప్పు. ఎస్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? అనిలిడా గురించి కరెక్ట్ స్టేట్మెంట్ కానిది. ఎస్ ఎస్, ఇంకా ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, వీటిలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ సీలోమ్ కనిపిస్తుంది సార్ అంటే సైజో సీలోమ్ కదా, ఏ టైప్ ఆఫ్ ట్రూ సీలోమ్ కదా సార్. సూడో సీలోమ్ ఎందులో వస్తుంది సార్? ఆస్కేల్ మింతస్లో వస్తుంది కదా. ఎస్, ఇక్కడ సూడో సీలోమ్ కాదు, ఏ సీలోమ్ సార్ అంటే సైజో సీలోమ్. ఎస్, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైల్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? చూడండి, కరెక్ట్ మ్యాచింగ్ అంటున్నాడు, ఒకసారి కరెక్ట్ మ్యాచింగ్ అడుగుతున్నాడు, ఇంకోసారి ఇన్కరెక్ట్ మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఒకసారి కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు, ఇంకోసారి ఇన్కరెక్ట్ అంటున్నాడు. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో చూడండి. ఎస్ ఎస్ నానా, ఎస్ నానా భావన, ఓకే, గుడ్ ఈవినింగ్ నానా, సౌమ్యశ్రీ, వెరీ గుడ్ వెరీ గుడ్, నాట్ ఎన్ ఇష్యూ, నో నీడ్ టు సే సారీ, ఓకేనా? ఎస్ ఎస్, అరే నువ్వు ఆపవరా సాత్విక్కు, క్లాస్ అయిపోయిన తర్వాత అవేవో మాట్లాడుకోవచ్చు, క్లాస్ విని ముందు. ఎస్ ఎస్, సో కరెక్ట్ మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఎస్, మనకి ఫోర్ ఫైలమ్స్ ఇచ్చాడు, ఈ ఫోర్ ఫైలమ్స్కి మనకి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఏంది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్ వెరీ గుడ్, ఇంకా ఎస్ ఎస్ నన్న, ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్థ్రోపోడా జాయింటెడ్ అపెండేజెస్ అంటాం కదా, వీటి బాడీలో కాక్రోచ్ బాడీలో ఎన్ని టాగ్మెటా ఉంటాయి? 3 టాగ్మెటా, హెడ్, థొరాక్స్, అబ్డోమెను. సో ఇది కరెక్టే. అండ్ రెస్పిరేషన్ కోసం ఏముంది? ట్రేకియల్ సిస్టమ్ ఉంది. యానిమల్స్ యొక్క బాడీ ప్లాన్లో ఫస్ట్ టైం రెస్పిరేషన్ కోసం ఒక సెపరేట్ సిస్టమ్ అనేది డెవలప్ అయిందంటే దట్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్థ్రోపోడా. యస్, ఫస్ట్ యానిమల్స్ టు షో ద స్పెసిఫిక్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటి సార్ అంటే ఆర్థ్రోపోడా. దీన్ని ఏమంటాం? ట్రేకియల్ సిస్టమ్ అంటాం. యస్, టోటల్గా ఎన్ని పెయిర్స్ ఉంటాయి? ఎస్, స్పైరికిల్స్, ట్రేకేవ్ అని చెప్పుకుంటాం కదా, 10 పెయిర్స్ ఆఫ్ స్పైరికిల్స్ ఉంటాయి ఈచ్ సెగ్మెంట్లో మనకు ఉంటాయి, ఎక్సెప్ట్ మనకి 3 సెగ్మెంట్స్ తప్ప. ఎస్ ఎస్ నానా, సో ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్ వన్, కార్డ్ డేటాలో నాటోకార్డ్ ఈస్ ప్రెజెంట్ అట్ సమ్ స్టేజ్ అండ్ సెపరేట్ యానల్ అండ్ యూరినరీ ఓపెనింగ్స్ టు ద అవుట్ సైడ్, కాదు. అండ్ ఎకెనోడెర్మాటాలో పెంటామీరస్ రేడియల్ సిమెట్రీ అండ్ మోస్ట్లీ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అన్నాడు, కాదు. అండ్ మలస్కాలో నార్మల్లీ ఓవిపారస్, ఇది కూడా కాదు. సో మరి కరెక్ట్ వన్ ఏంటంటే దట్ ఈజ్ ఆప్షన్ వన్. ఎస్ ఎస్ నానా, నెక్స్ట్, అందుకోసమే మనకు చూసుకోవాలి క్వశ్చన్లో కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా. మీకు అక్కడ హైలైట్ చేసి మరీ చూపిస్తున్నా. ఎస్ నానా, నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ స్లుంబ్రికాయిడ్స్ గురించి, ఈసారి కరెక్ట్ స్టేట్మెంట్. ఎస్, ఆస్కార్ స్లుంబ్రికాయిడ్స్ గురించి, మనకి ఆస్కారియాసిస్ డిసీజ్ కాజ్ చేస్తుంది కదా. ఎస్ ఎస్, ఇంకా నా కరెక్ట్ ఆన్సర్ రాలా నానా? సుహర్షిత, ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా చూడరా. ఎస్ ఎస్ నానా, సాత్విక్ క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా చూడు, నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలా, ఎవ్వరూ చెప్పలా, చూద్దాం అట్లీస్ట్ ఒక్కరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతారేంటో. లేదు, ఎస్ వెంకటేష్,
రాచమల్ల. ఎస్ ఎస్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ మనకి కరెక్ట్ వన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్, ఆస్కారి స్లింబ్రకాయిడ్స్ ఎక్కడ వస్తుంది? ఎస్, ఆస్కారి స్లింబ్రకాయిడ్స్ ఆస్కెహెల్మింథస్లో వస్తుంది కదా సార్. ఎస్, ఆస్కెహెల్మింథస్లో చూసుకున్నట్లయితే నెమటోడ్ అంటాం కదా, ఎటువంటి టైప్ ఆఫ్ సీలోమ్ ఉంటుంది సార్ అంటే సూడో సీలోమ్ ఉంటుంది. సూడో సీలోమ్ అనేది ట్రూ సీలోమా? కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మెటామెరిజం అంటే ట్రూ సెగ్మెంటేషన్ ఆఫ్ ద బాడీ కూడా ఉండదు. ఎస్, సో వీటిలో చూసుకున్నట్లయితే సెగ్మెంటేషన్ ఆఫ్ బాడీ కూడా ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, సీలోము లేదు యాజ్ వెల్ యాజ్ సెగ్మెంటేషన్ కూడా లేదు. మరి రెండూ లేవంటే ప్రెజెన్స్ ఆఫ్ నైదర్ ట్రూ సీలోమ్ నార్ మెటామారిజం. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుందంటే దట్ ఈజ్ ఆప్షన్ టు. ఎస్ ఎస్ ఎస్, ఓకే నాన్న. ఎస్, వెరీ గుడ్. ఎస్ నాన్న, ఎస్ అన్న, క్వశ్చన్స్ ఒకసారి అందుకోసమనే కరెక్ట్గా చూడండి రా అంటాను. ఎందుకంటాను, ఇట్లాంటివి మనం మిస్టేక్స్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ త్రీ యానిమల్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎస్, వాటి యొక్క మార్ఫలాజికల్ ఫీచర్స్తో కరెక్ట్గా మ్యాచ్ చేసిన యానిమల్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? నేను అందుకోసమనే మనకి మైండ్ మ్యాప్స్ చెప్పాను, ఫ్లో చార్ట్స్ వేశాను. ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలా, ఇప్పటికొచ్చి కరెక్ట్ ఆన్సర్ రాలా. ఇంకా ఎస్ అన్న, ఇంకా ఎవరైనా సెషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో, సో ప్లీజ్ డూ లైక్ ద సెషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి. ఎస్ చూద్దాం. ఎస్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కార్పియన్ చూసుకున్నా అండ్ అదేవిధంగా స్పైడర్ చూసుకున్నా, కాక్రోచ్ చూసుకున్నా, ఈ మూడు అక్కడ ఎందులో వస్తున్నాయి సార్? ఆర్థ్రోపోడాలో వస్తున్నాయి. ఎస్, ఈ మూడు కూడా ఎందులో వస్తున్నాయి సార్ అంటే ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా వెర్టెబ్రేటా ఇన్వెర్టెబ్రేటా? ఇన్వెర్టెబ్రేటా. ఇది మనకి నాన్ కార్డేటు. నాన్ కార్డేట్స్లో నర్వస్ సిస్టమ్ డార్సల్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుందా వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుందా? ఎస్, వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. ఎస్ ఎస్ నాన్న, సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్, అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ యానిమల్స్ కంప్రైజ్ సారీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ డిస్క్రిప్షన్ అబౌట్ యానిమల్ కన్సర్న్డ్? ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి యానిమల్ కింగ్డమ్లో చాలా వరకు ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్లో ఎక్కడ కూడా ఫైలమ్ నేమ్ పెట్టి అడగలా, డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోయాడు. ఎగ్జాంపుల్స్ నుంచి ఫైలమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అడగడం జరుగుతుంది. ఎస్, ఇంకా ఎస్, ఓకే నాన్న నందిని, ఓకే ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్ ఎస్, ఓకే వెరీ గుడ్ నాని పండు. ఎస్, ఇంకా మిగతా వాళ్ళు? సో ఆల్రెడీ ఇప్పుడే కదా సార్ మీరు ఆన్సర్ చెప్పేశారు. కాక్రోచ్ గురించి చెప్పుకునేటప్పుడు రెస్పిరేషన్ సిస్టమ్ ఎవల్యూషన్ పరంగా ఫస్ట్ టైం వచ్చిందని చెప్పేటప్పుడు ట్రేకిల్ సిస్టమ్ అని చెప్పి చెప్పేటప్పుడు మీరే చెప్పేశారు సార్ ఆన్సర్. ఎస్ నాన్న, కాక్రోచ్ ఏదైతే ఉంటుందో 10 pairs ఉంటాయి స్పైరికల్స్. 10 pairs కూడా ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అంటే T1, T2 ఫస్ట్ థొరాసిక్ సెకండ్ థొరాసిక్ సెగ్మెంట్స్లో ఉంటాయి. ఎస్, అండ్ అదేవిధంగా A1 నుంచి A8 వరకు ఉంటాయి. ఎస్ ఎస్ నాన్న,
సో ఆన్సర్ ఏంటంటే దట్ ఈస్ ఆప్షన్ టూ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ యానిమల్స్ కంప్రైజెస్ ఆఫ్ జాలస్ ఫిషెస్? ఎస్, జాస్ లేని ఫిషెస్ ఏంటి? జాస్ లేని ఫిషెస్ మనం ఎందులో చెప్పుకున్నాం? సైక్లోస్ టొమాటోలో చెప్పుకున్నాం. జాస్ లేదు కాబట్టి వాటి మౌత్ అనేది సర్క్యులర్గా ఉంటుంది. ఎస్, మరి ఇక్కడ సైక్లోస్ టొమాటోలో చెప్పుకునే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎస్, వాటిలో జాస్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, ప్రెడేటర్స్గా వర్క్ చేస్తాయి, అండ్ ఫిషెస్ మీద ఎక్టో పారాసైటిక్గా ఉంటుంది, వాటి యొక్క బాడీ ఎండోస్కెలెటన్ అనేది కార్టిలేజినెస్గా ఉంటుందని చెప్పి చాలా క్యారెక్టర్స్ చెప్పుకున్నాం. ఎస్, ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎస్ నా విక్రాంత్, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, లాంప్రేస్ అండ్ పెట్రోమైజాన్. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుందంటే దట్ ఈస్ ఆప్షన్ ఫోర్. ఎస్ 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 ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సర్టెన్ గివెన్ యానిమల్స్ ఈజ్ కరెక్ట్? ఎస్, మళ్ళీ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి చెప్పడుతున్నాడు. ఎస్, అస్సలు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, చాలా చాలా ఈజీ. ఎస్ yes na yes yes ఆల్రెడీ ఇప్పటికీ స్టేట్మెంట్ నేను త్రీ టైమ్స్ చెప్పాను ఈ స్టేట్మెంట్. yes, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రౌండ్ వర్మ్స్ మనకి ఎందులోకి వస్తాయి సార్? నెమటోడాలోకి వస్తాయి. ఈ నెమటోడాని మనం ఇంకొక నేమ్తో యాజ్ పర్ ఎన్సీఆర్టీ చూసుకుంటే ఏమంటాం? ఎస్, రౌండ్ వామ్స్ని మనం ఆస్కెహెల్మింథిస్ అంటాం కదా సార్. ఆస్కెహెల్మింథిస్లో మీసోడెర్మల్ పౌచెస్ అనేవి ఉంటాయి కదా సార్, ఎక్టోడెర్మ్కి ఎండోడెర్మ్కి మధ్యలో. ఎస్, మరి వాటిలో ఉండే సీలోమ్ అనేది ట్రూ సీలోమా ఫాల్స్ సీలోమా? ఎస్, ఇట్ ఈజ్ సూడో సీలోమ్, ఇది మనకి ట్రూ సీలోమ్ కాదు. ఎస్, సో కరెక్ట్ ఆన్సర్. మరి మొలస్కాలో ఎటువంటి టైప్ ఆఫ్ సీలోమ్ ఉంటుంది? ఎస్, మొలస్కాలో సైజోసీలోమ్ ఉంటుంది, ఏ సీలోమ్ కాదు. అదే ఇన్సెక్ట్స్ చూసుకున్నట్లయితే ఆర్థ్రోపోడాలా వస్తాయి, ఇక్కడ కూడా సైజోసీలోమ్ వస్తుంది. అదే ఫ్లాట్ వామ్స్లో అసలు సీలోమే లేదు, సూడోసీలోమ్ అసలు ఏ సీలోమ్ కూడా లేదు, సాలిడ్ బాడీ ప్లాన్ దే ఆర్ షోయింగ్, సీలోమేట్స్ కాదు. సో వన్ ఈజ్ ద ఆన్సర్. ఎస్ నన్న సుహర్షిత, ఒకసారి క్వశ్చన్స్ కరెక్ట్గా చూసుకో, కరెక్ట్ వన్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ వన్ అడుగుతున్నాడు అనేది. ఎస్, నెక్స్ట్ నానా, ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే మనకి ఏవైతే మనకి కొన్ని స్పీసీస్ ఇచ్చాడో, స్పాంజిల్లా, లీచ్, డాల్ఫిన్, పెంగ్విన్, అయితే వీటన్నిటికీ గురించి కూడా ట్రూ స్టేట్మెంట్స్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. ఎస్, ఇచ్చిన స్పీసీస్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఏమేమి స్పీసీస్ ఇచ్చాడు సార్? స్పాంజిల్లా, పొరిఫెరా, లీచ్ మనకి ఇందులో వస్తుంది, అనిలిడాలో వస్తుంది, అండ్ డాల్ఫిన్స్, పెంగ్విన్స్. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఇంకా yes 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 nana, very good, very good, very good. Manamu spongilla chusukunnatlayite కాలర్డ్ సెల్స్ అనేవి ఉంటాయి, వీటిని మనం ఏంటామంటే కొయినోసైట్స్ అంటాం. మనకి ఇవి మనకి పొరిఫెరాకి యునిక్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి చూడడానికి ఏ విధంగా ఉంటాయి సార్ అంటే ఈ విధంగా సైటోప్లాజం ఉంటుంది. ఈ సైటోప్లాజం నుంచి ఈ విధంగా చూడడానికి మనకి ఈ విధంగా ఉంటాయన్న, లైక్ మనకి కాలర్ సెల్స్. ఎస్ ఎస్ నాన్న, సో అందుకోసమే వీటిని ఏమన్నాం? కాలర్ సెల్స్ అన్నాం. ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఓన్లీ పొరిఫెరాలో మాత్రమే కనిపిస్తాయి. సో ఆన్సర్ ఏంటి? ఎస్, దట్ ఈస్ ఆప్షన్ త్రీ. బయలాటరల్ సిమెట్రికల్ కాదు కదా నాన్న, స్పాంజెస్ అసలు ఏ సిమెట్రికల్? ఎస్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఏపీఎంటీ 2011 లెవెల్లో అడిగిన క్వశ్చన్,
Yes. Highest number of species మనకి ఇందులో ఉన్నాయి. మనకి యాక్చువల్గా ఈ క్వశ్చన్ని బయోడైవర్సిటీ టాపిక్ని బేస్ చేసుకుని అడగడం జరిగింది. అక్కడ కొన్ని మనకి పై చార్ట్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని చెప్పింది. రేపు ఏ కాన్సెప్ట్ చెప్తారు? సో ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్ ఎస్ నేను ఎస్ మనకి ఆర్థ్రోపోడ ఇస్ ద లార్జెస్ట్ యానిమల్ ఫైలం కదా సార్, మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్ మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆర్థ్రోపోడ యొక్క మెంబర్స్ ఏంటి సార్ అంటే ఇన్సెక్ట్ ఆల్సో కాల్డ్ ఎస్ హెక్సాపోడ, 6 legs ఉంటాయి కాబట్టి. ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ నేను. నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. What will you look to identify the sex of the following? So, మనకి కొన్ని ఇండివిజువల్స్ ఇచ్చాడు, వాటిలో మనకి సెక్షువల్ డైమార్ఫిజం చెప్పాలంటే మన ఎక్స్టర్నల్గా చూడగానే ఇది మేల్ ఇండివిజువల్, ఇది మనకి ఫీమేల్ ఇండివిజువల్ అని చెప్పాలంటే మనం ఏ విధంగా చెప్పవచ్చు? ఎస్ చాలా ఈజీ, నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎస్ నన్న ఎస్ 2 groups ఆఫ్ ఇండివిజువల్స్ మనం సెపరేట్గా మనం అబ్జర్వ్ చేసేటప్పుడు చెప్పుకుంటాం. ఎస్ 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 నానా. సో మనకి పెల్విక్ ఫిన్స్ ఏవైతే ఉంటాయో పెల్విక్ ఫిన్స్ మీద క్లాస్పర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు మేల్ షార్క్స్కి. ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్ నానా ఫీమేల్ ఆస్కారిస్లో పోస్టీరియర్ అండ్ స్ట్రైట్గా ఉంటుందా? కాదు, షార్ప్లీ కర్వ్డ్ అండ్ షార్ప్లీ కర్వ్డ్ కాదు. ఎస్ అండ్ అదేవిధంగా మేల్ ఫ్రాగ్లో ఏ కోప్లేటరీ ప్యాడ్ ప్రెజెంట్ ఆన్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ హైండ్ లింబ్ కాదు, ఇట్ ఈస్ 4 limb నానా. అండ్ ఫీమేల్ కాక్రోచ్లో యానల్ సెరసై ఉండవు. ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎస్ కరెక్ట్ మ్యాచింగ్ అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ సార్ వెన్ క్లాస్ విల్ బి ఎండ్ హౌ మచ్ టైమ్ యూ షుడ్ టేక్ సార్? నన్ను ఐ హోప్ మనం యాక్చువల్గా 7 o'clock తీసుకోవాలి, బట్ అజయ్ సార్ ఏదో మనకి పుల్లర్ వీడియో ఒకటి చేశారు కదా, సో దానివల్ల మనకి డిలే అయ్యింది, ఒక 7:30 అలా తీసుకున్నాం. సో 1.5 hour ఖచ్చితంగా ఉంటుంది నాన్న. సో ఆల్రెడీ 1/2 hour అయింది, ఇంకొక 1 hour ఉంటుందమ్మ. 9 o'clock డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎండ్. ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఎస్ 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 మరి అందరూ ఒకరు చెప్పిన ఆన్సర్ని ఇంకొకరు చూసి చెప్తారో లేకపోతే ఏమో తెలియదు కానీ అందరూ తప్పెట్టారు, ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ రాలా ఇప్పటికీ. ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. ఎస్ 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 నానా. సో ప్యాంతరా టైగ్రీస్, ప్యాంతరా జీనస్ నేమ్, టైగ్రీస్ స్పీసీస్. చాలా ఈజీ, అసలు బయోనామికల్ నామినిక్లేచర్ చదువుకున్నప్పుడు ఎగ్జాంపుల్స్గా కూడా చెప్పుకుంటాం. చూడండి ఎంత కామెడీగా తప్పెట్స్ వచ్చేసారో. ఎస్ ఎస్ నానా. ఓకే 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 వినే. ఎస్ నానా నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన వాటిల్లో ఎస్ మళ్ళీ కరెక్ట్ మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఏపీఎంటి 2011లో అడిగిన క్వశ్చన్ ఇచ్చిన వాటిలో కరెక్ట్ మ్యాచింగ్. ఎస్ ఇంకా చాలా ఈజీ,
చాలా చాలా ఈజీ అసలు. ఎస్ నానా విన్నయ్ పండు. ఎస్ 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 కాండ్రిచ్థీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎండోస్కెలిటన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కార్టిలేజ్. ద స్టడీ ఆఫ్ కార్టిలేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ కాండ్రాలజీ. ఎస్ నానా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎస్ వెరీ గుడ్, దట్ ఈజ్ ఆప్షన్ 4. ఎస్ ఎస్ నానా. వీక్విజ్ కండక్ట్ చేద్దామమ్మా, మనం కూడా కండక్ట్ చేద్దాం. ఎస్ నందిని. నెక్స్ట్ నానా, సో ఇచ్చిన వాటిల్లో జీనస్ నేమ్ అండ్ వాటికి సంబంధించి ఒక 2 క్యారెక్టర్స్ ఇచ్చాడు అండ్ వాటి యొక్క క్లాస్ కానీ ఫైలం నేమ్ కానీ ఇచ్చాడు. అయితే వీటిలో కరెక్ట్ మ్యాచింగ్ ఏంటి? ఎస్ మనకి 3 లిస్ట్లు ఇచ్చాడు. లిస్ట్ 1లో జీనస్ నేమ్, లిస్ట్ 2లో క్యారెక్టర్స్, లిస్ట్ 3లో టు వాట్ క్లాస్ ఆర్ ఫైలం ఇట్ బిలాంగ్స్ టు అన్నాడు. ఎస్ ఎస్ ఇంకా ఎస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ నన్ను, ఎందుకంటే సాలమాండ్రా మనకి ఎందులో వస్తుంది? క్లాస్ ఆంఫీబియాలో వస్తుంది. అండ్ ఇయర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై టెంపానా అంటాం. అండ్ ఫెర్టిలైజేషన్ కూడా ఎక్స్టర్నల్ టు ద బాడీ జరుగుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ 3 అనేది అవుతుందన్న. ఎస్ ఎస్ ఆస్కారిస్లో బాడీ సెగ్మెంటెడా? కాదు. అండ్ అనిలిడాలో వస్తుందా? అది కూడా కాదు. అండ్ ఆరీలియాలో ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుందా? టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కదా. అండ్ ఎస్ నన్న ఎస్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏపీఎంటి 2012లో అడిగిన క్వశ్చన్, మళ్ళీ సేమ్ అట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్ 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 ఇంకా చాలా చాలా ఈజీ. సో ఈసారి ఏమడుగుతున్నాడు? కరెక్ట్ మ్యాచింగ్ అన్నట్లా గుర్తుపెట్టుకోండి. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు, కరెక్ట్ మ్యాచింగ్ అడగట్లా. ఇచ్చిన 4లో 3 కరెక్ట్, 1 మాత్రమే రాంగు. క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా చూడమంటున్నా అందుకోసమనే. కరెక్ట్ వన్ అడుగుతున్నాడా రాంగ్ వన్ అడుగుతున్నాడు అనేది. ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలా? లేదు, రాంగ్. నో నో. ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా చూడండినా, క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా చూడండి. సంధ్య, విన్నీ, సాయి ప్రియ, నందిని. అరే నేను తప్పని చెప్తుంటే మళ్ళీ అదే ఆన్సర్ చెప్తున్నారు. ఎస్ ఎస్ నానా. టెడ్డీ, ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకోసమనే క్వశ్చన్ కరెక్ట్గా చూడమంటున్నా. పైలా గ్లోబోజా ఎందులో వస్తుంది? మొలస్కాలో వస్తుంది. అన్సెగ్మెంటెడ్ సైజాసిలే మెడ్స్ అని వీటిని అంటారు. అనిలిడా ఆర్థ్రోపోడాలో సెగ్మెంటేషన్ ఉంది. అదే మనకి మొలస్కాలో చూసుకున్నట్లయితే అన్సెగ్మెంటెడ్ సెగ్మెంటేషన్ అనేది ఉందా? లేదు. ఎస్. సో అందుకోసమని వీటిని ఏమంటాం? అన్సెగ్మెంటెడ్ సైజోసీలోమేట్స్ అని చెప్పి చెప్పుకుంటాం కదా. ఎస్, మనకి తెలుగు అకాడమీలో అండ్ మనకి ఆ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మొలస్కాని సైడ్ ఎడింగ్ ఇచ్చి ఇవ్వగానే పక్కనే ఇచ్చాడు. ఎస్, అన్సెగ్మెంటెడ్ సైజోసీలోమేట్స్ అని చెప్పి. ఎస్ నన్న ఎస్. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ ఆప్షన్ 4. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ నానా, నీ 2013లో అడిగిన క్వశ్చన్, ఇచ్చిన వాటిలో కొన్ని ఎగ్జాంపుల్ స్పీసెస్ ఇచ్చాడు, దే బిలాంగ్స్ టు సేమ్ ఫైలం అంటున్నాడు. చూడండి మనకి ఎన్నిసార్లు ఎగ్జాంపుల్స్ మీద క్వశ్చన్స్ అడిగాడు. యానిమల్ కింగ్డమ్లో ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్స్ మనకి ఎగ్జాంపుల్స్ అడగకుండా క్వశ్చన్స్ ఇవ్వడం జరగలేదు. ఎస్, దట్ మచ్ ఇంపార్టెంట్. అందుకోసమనే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకోమని చెప్పాను. ఓకే, మీరు ఓకే లిస్ట్ అవుట్ చేసుకున్నట్లయితే ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఒకవేళ చేసుకోకపోయినట్లయితే నేను ఒక మైండ్ మ్యాప్ అనేది నేను రిలీజ్ చేస్తాను. సో యూ క్యాన్ యాజ్ ఇట్ ఈజ్ ప్రిపేర్ దట్ వన్.
Yes. లేదన్నా, ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ భార్గవి. ఎస్ ఎస్ ఎస్. సో సేమ్ ఫైలంకి ఉండేవి. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న. సో ప్రాను క్రాబ్ సారీ స్కార్పియను లోకస్ట్ ఇవన్నీ కూడా మనకి సేమ్ ఫైలంలో వస్తాయి. ఎందులో వస్తాయి? ఆర్థ్రోపోడలో వస్తాయి. ఎస్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. అగైన్ కరెక్ట్లీ మ్యాచ్డ్, మళ్ళీ సేమ్ అట్లాంటి మోడల్ క్వశ్చనే. ఎస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కరెక్ట్ మ్యాచింగ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్ ఎస్ నానా, వెరీ గుడ్ సంధ్య. ఎస్ విన్నీ టెడీ. ఎస్ 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 నానా, ఎస్ ఎస్ నానా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే, ఎస్ నానా ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్ ఫ్లై కానీ బటర్ఫ్లై సీట్సీ ఫ్లై అండ్ సిల్వర్ ఫిష్ ఇవన్నీ కూడా మనకి ఇన్సెక్టాల వస్తాయి. ఆల్సో కాల్డ్ యాజ్ హెక్సాపోడా అని చెప్పుకుంటాం కదా. లార్జెస్ట్ ఫైలం ఆర్థ్రోపోడా, లార్జెస్ట్ క్లాస్ ఇన్సెక్టా. సో మరి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. ఎస్. నెక్స్ట్ ఏపీఎంటీ 2013లో అడిగిన క్వశ్చన్. సో ఫైలం ఆర్థ్రోపోడాలు ఎక్కువ ఏవైతే ఉంటాయో, సో ఫైలం ఆర్థ్రోపోడాకి రిప్రజెంటేటివ్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇప్పుడే చెప్పుకున్నాం, మళ్ళీ అడిగాడు ఇదే ఎగ్జాంపుల్ మీద. ఎస్ ఎస్ నానా, సిల్వర్ ఫిష్ మనకి ఇన్సెక్ట్ కదా, ఇవన్నీ ఫాల్స్ ఫిషెస్లో చెప్పుకుంటాం. మనకి తెలుగు అకాడమీలో 7 ఫాల్స్ ఫిషెస్ ఇచ్చాడు. ఎస్. స్టార్ ఫిష్ అని చెప్పి, డెవిల్ ఫిష్ అని చెప్పి, సిల్వర్ ఫిష్ అని చెప్పి, ఇలా 7 ఫిషెస్ ఉంటాయి ఫాల్స్ ఫిషెస్ మనకి. ఎస్ 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 నానా, ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో సిల్వర్ ఫిష్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆర్థ్రోపోడా. ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మ్యాచ్ ద నేమ్ ఆఫ్ యానిమల్ విత్ వన్ క్యారెక్టరిస్టిక్ అండ్ ద ఫైలం ఆర్ క్లాస్. అగైన్ మళ్ళీ 3 కాలమ్స్ ఇచ్చే మనకి మ్యాచింగ్ ఇచ్చాడు. ఎస్ ఎస్ నానా, సుహర్షిత. ఎస్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్ నానా, సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సార్ సైక్లోస్ట్రోమాటోలో 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు, పెట్రోమైజాన్ అండ్ ల్యాంప్రే. సో మనకి ఇవి ఫిషెస్ మీద ఎక్టోపారాసైటిక్గా ఉంటాయి, కరెక్టే. జాస్ ఉండవు, సర్క్యులర్ మౌత్ అండ్ సకింగ్ మౌత్ ఉంటుంది. ఎస్. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ ఆప్షన్ 4. ఎస్. నెక్స్ట్ ఏపీఎంటీ 2014లో అడిగిన క్వశ్చన్, ఒక మెరైన్ కార్టిలేజనస్ ఫిష్ అంట దట్ కెన్ ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఎస్. ఎప్పుడైనా ఒక ప్రెడేటర్ యానిమల్ వీటి దగ్గరకు వచ్చినట్లయితే, వీటికి అటాక్ చేయడానికి వచ్చినట్లయితే వాటికి ఒక ఎలక్ట్రిక్ షాక్ అనేది ఇస్తుంది. బయలాజికల్గా వాటి బాడీలో ఈ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయగలవు. ఎస్. సో ఈ విధంగా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి మనకి ఎనిమీ యానిమల్ని ప్యారలైజ్ చేయగలవి ఇవి, దన్ దట్ మచ్ స్ట్రాంగ్ యానిమల్స్. ఎస్. సో మరి ఆ ఫిష్ ఏంటి? ఎస్
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ ఎస్ నన్న ఎస్ మనకి టార్పెడో ఏదైతే చెప్పుకుంటామో ఎస్ మనకి ఇది ఎలక్ట్రిక్ షాక్ని మనకి ఇవ్వగలదు. అందుకోసమనే ఈ ఫిష్ని జనరల్గా మిగతా ఫిషెస్ టచ్ చేయడానికి చాలా భయపడతాయి. ఎస్ నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ప్లాటీ హెల్మింథస్ నుంచి ఒక మెంబర్ని ఇచ్చాడనా ప్లెనేరియాని, అండ్ వీటిలో హై కెపాసిటీ ఆఫ్ ఏం ఉంటుంది? ఎస్ మెటామార్ఫోసిసా, మెటాజెనిసిసా, రీజనరేషనా, బయోల్యూమినిసెన్సా? ఎస్ 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 నన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్. సో ఆన్సర్ ఏమవుతుందంటే వెరీ హై కెపాసిటీ ఆఫ్ రీజనరేషన్, రీ అగైన్ జనరేషన్ ప్రొడక్షన్. ఏవైనా బాడీ పార్ట్స్ అనేవి లాస్ అయినట్లయితే మనకి వాటి నుంచి ఎంటైర్ బాడీని మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలవు. ఎస్ 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 నన్న. నెక్స్ట్ ఏపీఎంటీ 2015లో అడిగిన క్వశ్చన్, నాట్ వివి ప్యారస్ అంటున్నాడు. ఎస్ మనం నిన్న మెమ్మెలియాకి ఎగ్జాంపుల్స్ చెప్పుకునేటప్పుడు ఫస్ట్ దీని నేమ్తోనే స్టార్ట్ చేశాం. ఎస్ 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 వెరీ గుడ్. ఇంకా ఎస్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. సో మనం డక్ బిల్డ్ ప్లాటిపస్ అని చెప్పుకుంటాం కదా, ఎస్ మనకి ఇది వివి ప్యారస్గా ఉండదు, ఓవి ప్యారస్గా ఉంటుంది. ఎస్ ఎస్ నన్న. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ కాంబినేషన్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. అసలు ఎటువంటి ఎక్సెప్షన్ లేకుండా కరెక్ట్ కాంబినేషన్ ఏమున్నాయి? ఎస్ సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ ఎస్ చాలా చాలా ఈజీ. ఎస్ అసలు ఎటువంటి మనకి ఎక్సెప్షన్ లేకుండా అంటున్నాడు. నన్న ఒక్క విషయం ఆలోచించండి రా, అందరూ సైక్లోస్టమాటా చెప్పారు, బాగానే ఉంది. సైక్లోస్టమాటోలు అసలు పెరిడెపెండేజెస్ అనే ఉంటాయా చెప్పండి? పెరిడెపెండేజెస్ ఉంటాయా? ఉండవు. ఎందుకంటే మనకి అసలు కంప్లీట్గా మనకి పెరిడెపెండేజెస్ ఎందులో వస్తాయి? మనకి ఫిషెస్లోని మనకి, అండ్ అట్ ద సేమ్ టైం టెట్రాపోడ్స్లో వస్తాయి. ఎస్ ఎస్ నన్న ఎస్. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 నన్న. ఎస్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఎస్ నెక్స్ట్ నీట్లో 2016 ఫేజ్ 1లో అడిగిన క్వశ్చన్, ఎస్ మనకు అసలు ఫైలం ఆర్థ్రోపడాలో కనిపించని క్యారెక్టర్ ఏంటి అంటున్నాడు. ఎస్ నన్న చూసా? ఎస్ ఎస్ నీ 2016లో ఫేజ్ 1లో అడిగిన క్వశ్చన్. ఎస్ సో ఆర్థ్రోపోడాలో లేనిది ఏంటంటే పారాపోడియా. ఎందుకు సార్ అంటే పారాపోడియా ఎక్కడ కనిపిస్తాయి మనకి? నీరిస్లో కనిపిస్తాయి. నీరిస్ మనకి ఏ ఫైలంలో వస్తుంది? అనిలిడాలో వస్తుంది.
సో మరి ఆన్సర్ ఏమవుతుంది అంటే దట్ ఈజ్ ఆప్షన్ త్రీ. యస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నీ 2016 ఫేజ్ టూలో అడిగిన క్వశ్చన్, ఒక మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడిగాడు. యస్, మనకి ఇది లివింగ్ వర్డ్ నుంచి బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్. యస్, యాక్చువల్గా మనకి ఇది లివింగ్ వర్డ్ టాపిక్లో ఇస్తాడు. యస్, ఇంకా ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ అనేది ఏమవుతుంది, మస్టిడే ఎండ్స్ విత్ ఏ, అండ్ ఆర్డర్ ఏమవుతుంది, డిప్టెరా. ఎస్. క్లాస్ ఏమవుతుంది, క్లాస్ ఇన్సెక్టా అంటాం కదా, అండ్ ఫైలం ఏమవుతుంది, ఫైలం ఆర్ద్రపడ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏంటి సార్, యాస్ నన్న, దట్ ఈజ్ ఆప్షన్ త్రీ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, నీ 2016లో అడిగిన క్వశ్చన్, సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. ఎస్, ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి. ఎస్, ఎస్, వెరీ గుడ్. ఇంకా ఎస్, ఎస్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆల్ మ్యామల్స్ ఆర్ వివిపారసా, కాదు. ఆల్ పైసెస్ హ్యావ్ గిల్స్ కవర్డ్ బై ఒపర్క్యులమ్, కొన్నింట్లో ఉన్నాయి కొన్నింట్లో లేవు కదా సార్. అండ్ ఆల్ రెప్టైల్స్ హ్యావ్ త్రీ చాంబర్డ్ హార్ట్ ఎక్సెప్ట్ క్రొకడైల్ అంటాం కదా. సో మరి ఆన్సర్ ఏమవుతుంది. ఎస్, వెరీ గుడ్, దట్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నానా, ఆప్షన్ త్రీ కాదు. మ్యామల్స్ అన్ని వివిపారస్ కాదు, ఎక్సెప్షన్ ఉంది, డక్ బిల్డ్ ప్లాటిపస్. ఇప్పుడే చెప్పుకున్నా క్వశ్చన్. నెక్స్ట్ 2016 ఫేజ్ వన్లో అడిగిన క్వశ్చన్, మనకి ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ షేర్డ్ బై బర్డ్స్ అండ్ మ్యామల్స్. సో బర్డ్స్కి మ్యామల్స్కి ఇచ్చిన వాటిలో త్రీ క్యారెక్టర్స్ కామన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అండ్ ఒక్క క్యారెక్టర్ మాత్రం కామన్ క్యారెక్టర్ కాదు. ఎస్, సో వాట్ ఈస్ దట్ వన్. ఎస్, ఎస్, ఇంకా ఎస్ నా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా సార్, వివి ప్యారిటీ అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా వస్తుంది. మనకి బర్డ్స్ అండ్ మ్యామల్స్లో రెండు మనకి హోమియోథెర్మిక్ అని చెప్పుకుంటాం, రెండింట్లో పల్మనరీ రెస్పిరేషన్ ఉంటుంది, రెండింట్లో కూడా బోనీ ఎండోస్కెలెటన్ అనేది ఉంటుంది, బట్ వివి ప్యారిటీ తప్ప. ఎస్, ఇచ్చిన వాటిల్లో మనకేమడుగుతున్నాడు. ఎస్, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్యాస్ట్ ఫీచర్స్ ఆల్వేజ్ హోల్డ్స్ ట్రూ ఫర్ ద కరస్పాండింగ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. ఎస్, మనకి ఫోర్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ ఇచ్చాడు, వాటికి కరెక్ట్ వన్ అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్, ఎప్పుడు కూడా, ఆల్వేజ్ అంటే వితౌట్ ఎక్సెప్షన్. ఎస్, ఎస్. సో క్వశ్చన్స్ వచ్చేసి 52నో 53నో ఉంటాయమ్మా, ఇంకొక 20 క్వశ్చన్స్ ఉంటాయి అరౌండ్. ఎస్, ఆల్వేజ్ హోల్డ్స్ ట్రూ. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పటికీ దీని మీద మనకి దగ్గర దగ్గర ఒక 4 to 5 times అడగడం జరిగింది క్వశ్చన్. ఎస్, ఎస్ నానా, ఎస్, వెరీ గుడ్. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ ఆప్షన్ త్రీ. నెక్స్ట్, సో అగైన్ మళ్ళీ మనకి కరెక్ట్ కాంబినేషన్ అని చెప్పి అడుగుతున్నాడు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దిస్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆక్వాటిక్ మ్యామల్స్. ఎస్, ఇచ్చిన వాటిలో ఆక్వాటిక్ మ్యామల్స్ ఏంటేంటి? ఎస్, ఎస్, వెరీ గుడ్. ఎస్ 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 నానా, వేల్స్, డాల్ఫిన్స్ అండ్ సీల్స్ ఇవన్నీ కూడా మనకి ఆక్వాటిక్ మ్యామల్స్లో చెప్పుకుంటాం కదా. ట్రైగాన్ అనేది మనకి మ్యామల్స్లో రాదు కదా, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ట్రైగాన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే షార్క్స్ అనేవి మనకి ఫిషెస్లో వస్తాయి కదా సార్. ఎస్ నానా, నెక్స్ట్ తర్వాత చూడండి. అన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ హెమికార్డేట్ షేర్స్ విత్ కార్డేట్స్. సో హెమికార్డేట్స్కి కార్డేట్స్కి కామన్ ఫీచర్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దట్ వన్? ఎస్, ఎస్, నీ 2017లో అడిగిన క్వశ్చన్. ఎస్, ఎస్ 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 నానా, గిల్స్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఎస్, ఫారింగ్స్ రీజియన్లో గిల్స్లెట్స్ అనే ఉంటాయి, వితౌట్ కాదు, విత్ గిల్స్లెట్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్, పొరిఫెరాలో స్పాంజోసీల్ ఈజ్ లైన్డ్ బై సమ్ ఫ్లాజెల్లేటెడ్ సెల్స్. మనం ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాం. ఎస్, మరి ఈ సెల్స్ని ఏమంటాం? ఏ విధంగా చెప్పారు సార్? ఈ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఎస్, మరి ఈ సెల్స్ని ఏమంటాం? ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాలర్ సెల్స్ అంటాం, లేదంటే కొయనోసైట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ చూడండి. నీట్ 2018లో అడిగిన క్వశ్చన్, ఐడెంటిఫై ద వెర్టిబ్రేట్ గ్రూప్ దట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద క్రాప్ అండ్ గిజార్డ్. మనకి క్రాప్, గిజార్డ్ రెండు డైజెస్ట్ సిస్టంలో వచ్చే యానిమల్ గ్రూప్ ఏంటని చెప్పడుతున్నాడు. నిన్న ఆల్రెడీ ఒక టేబుల్ చెప్పేటప్పుడు, కంపారిటివ్ టేబుల్ ఆఫ్ టెట్రాపోడ్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఎస్, వీటి మీద ఆల్రెడీ ప్రీవియస్గా క్వశ్చన్స్ ఇచ్చాడని కూడా మళ్ళీ మళ్ళీ చెప్పా. ఎస్, ఎడిషనల్ ఛాంబర్స్ ఆఫ్ గాట్ లైక్ క్రాప్ అండ్ గిజర్డ్ ఆర్ ఫౌండ్ ఇన్. ఎస్, ఇంకా మాస్టర్స్ ఆఫ్ ఎయిర్ అంటాం కదా. ఎస్, ఫెదర్స్ యూనిక్ ఫీచర్స్ అని చెప్పుకుంటాం కదా. ఎస్ నానా, బర్డ్స్లో చెప్పుకోవచ్చు. ఎస్ ఎస్. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే, దట్ ఈజ్ ఆప్షన్ 1. వెరీ గుడ్. నెక్స్ట్, ఇచ్చిన వాటిలో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమియోథెర్మ్. హోమియోథెర్మ్ కాదు అంటే పాయిక్లోథెర్మ్ అని అడుగుతున్నాడు. ఎస్, పాయిక్లోథెర్మ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి చెప్పుకోవచ్చు? ఎస్, మనకి మనకి కాండ్రిచ్ తీస్ నుంచి మనకి రెప్టైల్స్ వరకు అన్నీ కూడా పాయిక్లోథెర్మిక్, కోల్డ్ బ్లడెడ్ అని చెప్పుకుంటాం. అయితే ఇచ్చిన వాటిల్లో ఇదర్ ఫిషెస్ కానీ, యాంఫీబియమ్స్ కానీ, రెప్టైల్స్ కానీ అయ్యే యానిమల్ ఏదైనా ఉందా? ఎస్, రెప్టైల్స్ నుంచి ఒక యానిమల్ తీసుకొచ్చి ఇచ్చాడు కదా సార్. ఎస్ నానా, దట్ ఈస్ ద కిలోన్. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ. నీ 2018లో అడిగిన క్వశ్చన్, ఏ యానిమల్లో అయితే మెటామార్ఫోసిస్ అనేది జరగదు? జరుగుతుంది అనట్లా, జరగదు. ఎస్,
మెటామార్ఫోసిస్ ఎందులో జరగదు? ఎస్. ఇంకా నా కరెక్ట్ ఆన్సర్ రాలా? ఎస్ నా, వెరీ గుడ్ అలేఖ్యా. ఎస్ ఎస్, మనకు అసలు ఎర్త్ వామ్లో మెటామార్ఫోసిస్ అనే కాన్సెప్టే చెప్పుకోం కదా సార్. ఎస్ నా, ఎస్ ఎస్. సో మరి ఆన్సర్ ఏమవుతుందంటే దట్ ఈజ్ ఆప్షన్ 3. ఎస్. నెక్స్ట్ నీట్ 2019లో అడిగిన క్వశ్చన్, ఒక మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు. ఎస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, ఒక మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడిగాడు. ఎస్ నా, వైష్ణవి, విన్మి, సాయి ప్రియ, అలేఖ్య, సంధ్య, కీర్తి, పండు. ఎస్ వైష్ణవి. ఎస్ ఎస్ ఎస్. ఇంకా ఎస్ నా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైలా గ్లోబోజా మలస్కాలో ఉంటుంది, ఒక ఫైల్ లైక్ రాస్ప్రింగ్ ఆర్గాన్, రాజ్యలా ఉంటుంది కదా సార్. ఎస్. అదే మరి తర్వాత చూసుకున్నట్లయితే బాంబిక్ సీబా, ఎస్, ఆర్ద్రోపడాలా వస్తుంది, ఎక్స్క్రెషన్ కోసం మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. అండ్ ప్లూరోబ్రేంకియా ఎందులో వస్తుంది? మనకి ఇందులో నిడేరియాలో వస్తాయి. ఎస్. సారీ, టీనోఫోరాలో కూంబు ప్లేట్స్ అనేవి 8 ఉంటాయి. ఎస్. అదేవిధంగా టీనియా సోలియం, ప్రోటోనెఫ్రిడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్ అని చెప్పుకుంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఆప్షన్ 2 నానా. ఎస్. నెక్స్ట్ తర్వాత నీట్ 2020లో అడిగిన క్వశ్చన్, ఎస్, మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. ట్రూ రిగార్డింగ్ కార్డ్ డేటా. ఎస్, ఇచ్చిన వాటిలో కార్డ్ డేటా గురించి ట్రూ స్టేట్మెంట్స్ ఏంటి? ఎస్. ఇంకా ఎస్ ఎస్, చాలా చాలా ఈజీ, అసలు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. ఎస్, వెరీ గుడ్ నాన్న. సో ఇక్కడ యూరో కార్డ్ డేటాలో నాటో కార్డ్ ఈజ్ ఎక్స్టెండ్ ఫ్రమ్ హెడ్ టు టైల్ అన్నాడు, థ్రోట్ లైఫ్ అంటున్నాడు. యూరో కార్డ్ డేటాలో కాదు, సెఫలో కార్డ్ డేటాలో. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగు, సెకండ్ స్టేట్మెంటు, థర్డ్ స్టేట్మెంటు కరెక్టే. ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే కార్డ్ డేటాలో 3 సబ్ ఫైల్ ఉంటాయి. చ్యూనికేట్ అన్నాడు, ఓకే. సెఫలో కార్డ్ డేటా అన్నాడు, ఓకే. హెమీ కార్డ్ డేటా కాదు కదా సార్, మనకి వెర్టెబ్రేటా కదా. ఎస్. సో మరి ఆన్సర్ ఏమవుతుందంటే దట్ ఈజ్ ఆప్షన్ 3. ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత చూడండి, బయోలాటరల్ సిమెట్రికల్ ఉంటూ అదేవిధంగా సీలో మాత్రం ఉండనివి. ఎస్, బయోలేటరల్లీ సిమెట్రికల్ ఉంటాయి బట్ సీలో మాత్రం లేదు, బాడీ క్యావిటీ లేదు, సాలిడ్ బాడీ ప్లాన్, ఫ్లాట్గా ఉంటాయి, వాటిని ట్రాన్స్ఫర్ సెక్షన్లో కట్ చేసినప్పుడు. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ నానా. సాయి ప్రియ, ఎస్, విన్ని, అలేఖ్య, ఎస్ ఎస్ ఎస్, పండు, విన్ని, ఎస్ ఎస్ నానా. ప్లాటీ హెల్మెన్ తీసుకో సార్. ఎస్. కీర్తి, ప్రహర్షిత, ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఒక మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాను నానా, సో నీ 2020లో. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్. సో కరెక్ట్ మ్యాచింగ్ అడుగుతున్నాడు, చూడండి చాలా ఈజీ. ఎస్. అన్నా క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా చూడండి, క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా చూడండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలా?
ఎస్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైక్లోస్టోమ్స్లో 6 to 15 పెయిర్స్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఉంటాయి, కరెక్టే. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే హెటరోసెర్కల్ కాడల్ ఫిన్ అనేది ఎందులో ఉంటుంది సార్? అంటే కాండ్రిక్సిస్లో ఉంటుంది నాన్న. హెటరోసెర్కల్ కాడల్ ఫిన్ అంటే వాటి యొక్క కాడల్ ఫిన్ ఏదైతే ఉంటుందో ఒకవైపు ఎక్కువగాను అండ్ ఇంకొక వైపు తక్కువగాను ఉంటుంది. సో ఈ విధంగా ఉండే కాడల్ ఫిన్నే మనం ఏమంటామంటే హెటరోసెర్కల్ అంటాం. అలా కాకుండా హోమోసెర్కల్ అని పిలవాలన్నట్లయితే రెండు వైపులా కూడా ఈక్వల్గా ఉండాలి. దీన్ని మనం ఏమంటాం? హోమోసెర్కల్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? హెటరోసెర్కల్ అని చెప్పి చెప్పుకుంటాం. ఎస్, హెటరోసెర్కల్ ఎందులో కనిపిస్తుంది? కాండ్రిక్సిస్లో కనిపిస్తుంది. హోమోసెర్కల్ ఎందులో కనిపిస్తుంది? ఆస్టిచెస్లో కనిపిస్తుంది. ఎస్, అండ్ ఎయిర్ బ్లాడర్ ఎందులో ఉంటుంది? ఆస్టిచెస్లో ఉంటుంది. ఎస్, అండ్ అదేవిధంగా పాయిజనస్ స్టింగ్ ఎందులో ఉంటుంది? ట్రైగాన్లో ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. ఎస్ ఎస్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనకి మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడిగాడు నీట్ 2020. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ ఎస్ ఇంకా చాలా ఈజీ, చాలా చాలా ఈజీగా ఇచ్చాడు. Yes. Yes, Nana Vini, very good. Inka. Yes. Yes, Kirti. Yes, very good. Yes, Sai Priya. Praharshita. Yes, very good. Yes, yes, Pandu. Yes, Alekya, Teddy. Yes, very good, very good, very good, Nana. So, మనకి gregarious pest అంటే ఏం చెప్పుకుంటాం సార్? Locust సార్. Yes. And అదేవిధంగా చూసుకున్నట్లయితే అడల్ట్ విత్ రేడియల్ సిమెట్రీ, అడల్ట్స్లో రేడియల్ సిమెట్రీ ఉంటుంది, బట్ లార్వాలో మాత్రం బైలేటరల్ సిమెట్రీ మాత్రమే ఉంటుంది. ఎందులో? ఎకైనోడెర్మ్స్లో. అందులో మనకి ఎగ్జాంపుల్ ఏంటి? ఆస్టీరియాస్ ఇచ్చాడు. అండ్ బుక్ లంగ్స్ అనేవి ఎందులో ఉంటాయి? ఎస్, స్కార్పియన్లో ఉంటాయి. అండ్ బయోల్యూమినిసెన్స్ ఈజ్ వెరీ వెల్ మార్క్డ్ అని చెప్పుకున్నాం టీనోఫోరాలో. సో ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఆప్షన్ 1. యాస్ నానా, వెరీ వైష్ణవి, వెరీ గుడ్ వైష్ణవి, టెడ్డీ, అలేఖ్యా, పండు. ఎస్ ఎస్. నెక్స్ట్ నీ 2020 ఫేజ్ 2లో అడిగాడు, మళ్ళీ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఎగ్జాంపుల్స్ ఎంత ఇంపార్టెంటో యానిమల్ కింగ్డమ్లో. ఎస్ ఎస్ ఇంకా ఎస్ ఎస్ నన్న, వెరీ గుడ్ పండు. ఇంకా ఎస్. సో లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఎస్, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్లాటిహెల్మింథిస్ ఏవైతే ఉంటాయో. ఎస్, సో ప్లాటిహెల్మింథిస్లో బైలేటరల్ సిమెట్రీ అనేది మనకు ఉంటుంది అండ్ ఇన్కంప్లీట్ గట్ కదా, ఓన్లీ మౌత్ మాత్రమే ఉంటుంది, ఆనస్ ఉండదు కదా సార్. ఎస్, అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎకెనోడెర్మ్స్లో రేడియల్ సిమెట్రీ ఉంటుంది. ఎస్, అడల్ట్స్లో. అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది.
ఎస్. నెక్స్ట్ హెమికార్డేటాలో సిలిండ్రికల్ బాడీ ఉంటాయి, నో సెగ్మెంటేషన్. ఎస్. ఏవ్స్ అనేవి వామ్ బ్లడ్డెడ్ విత్ డైరెక్ట్ డెవలప్మెంట్. చేస్తున్నానా? సో ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఆప్షన్ టూ. నెక్స్ట్ మనకి చాలా ఈజీ, ఆల్ వెర్టెబ్రేట్స్ ఆర్ కార్డేట్స్ బట్ ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వెర్టెబ్రేట్స్. ఎందుకు? ఎస్, మనకి కార్డేటాలో కొన్ని యూరోకార్డేట్స్ అండ్ సెఫలోకార్డేట్స్ కూడా ఉంటాయి కదా. ఎస్, సో దానికి సంబంధించిన రీజన్. ఎస్, ఎస్, సో ఎందుకు అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ అన్న, పండు ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా చూడు. క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా చూడు. ఆల్ కార్డేట్స్ పొసెస్ ద నాటోకార్డ్ త్రూ అవుట్ లైఫా? కాదు, ఓన్లీ మనకి సెఫలోకార్డేట్స్లో మాత్రమే త్రూ అవుట్ లైఫ్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఆల్ కార్డేట్స్ పొసెస్ వెర్టెబ్రల్ కాలమ్, ఓన్లీ వెర్టెబ్రల్ కాలమ్ అనేది వెర్టెబ్రేట్స్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వెంట్రల్ హాలో నెర్వ్ కార్డ్ రిమైన్స్ త్రూ అవుట్ లైఫ్ అని చెప్తున్నాడు. సో నెర్వ్ కార్డ్ అనేది దీనికి రీజన్ కాదు కదా. ఎస్, సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ ఆప్షన్ టూ. యూరోకార్డేటాలో త్రూ అవుట్ లైఫ్ త్రూ అవుట్ బాడీ లేదు, అండ్ వెర్టెబ్రేటాలో ఎంబ్రియానిక్ స్టేజ్లో మాత్రమే ఉంది. అదే అడల్ట్స్లోకి వచ్చేసరికి రీప్లేస్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ టూ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ కరెక్ట్లీ రిప్రజెంట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫైలమ్ అనిలిడా? ఎస్, ఫైలమ్ అనిలిడా గురించి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అడుగుతున్నాడు. మనం ఫ్లో చార్ట్స్ వేసి చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. ఎస్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, అనిలడా గురించి ట్రూ స్టేట్మెంట్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డిప్లోబ్లాస్టిక్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఎస్, అన్సెగ్మెంటెడ్ బాడీ అన్నాడు. అన్సెగ్మెంటెడ్ కాదు, మెటామెరికల్లీ సెగ్మెంటెడ్ బాడీ. ఎస్, ఫ్లాట్ బాడీ అంటున్నాడు కాదు, ఏసీలోమీటర్ అంటున్నాడు కాదు. ఇవి మనకి సైజో సీలోమీటర్ కదా సార్. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈజ్ ఆప్షన్ త్రీ. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ నీట్ 2020 ఫేజ్ టూలో అడిగిన క్వశ్చన్. ఎస్, ఎస్ నానా, నీట్ 2020 ఫేజ్ టూలో అడిగిన క్వశ్చన్ చాలా ఈజీ, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎస్, ఎస్, ఇంకా కరెక్ట్ ఆన్సర్ కొంతమంది చెప్పారు. ఎస్, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్టినోడైట్స్ అని దేన్ని చెప్తాం? ఎస్, ఆప్టినోడైట్స్ అని చెప్పి పెంగ్విన్ చెప్తాం. అండ్ టెరోపస్, ఫ్లయింగ్ ఫాక్స్ అంటాం కదా సార్. అండ్ టెరోఫిల్లం, ఏంజల్ ఫిష్ అని చెప్పుకుంటాం కదా సార్, ఆర్నమెంటల్ ఫిషెస్లో చెప్పుకుంటాం. పెట్రోమైజాన్, లాంప్రే. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఫోర్ నానా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నీ 2021లో అడిగిన క్వశ్చన్, మళ్ళీ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడిగాడు. చూడండి, మనకి యాన్యువల్ కింగ్డమ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జాంపుల్స్ ఎన్నిసార్లు రిపిటేషన్గా అడిగాడో చూడండి. ఎస్, ఎస్ నన్న, ఇంకా ఎవరైనా సెషన్కి లైక్ చేసుకోవాల్సినట్లయితే త్వరగా లైక్ చేసుకోండి. ఎస్ నన్న, ఇంకొక 4 or 5 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఎస్, ఎస్, ఎస్.
ఎస్. సెకండ్ మనం చూసినట్లయితే ఫిజారియా ఏమని చెప్తాం, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్తాం. అండ్ లిమ్మిలాస్ కి మన దీని ఏమంటాం, కింగ్ క్రాబ్ లివింగ్ ఫాజిల్ అని చెప్పి చెప్పుకుంటాం. ఎస్ ఎస్. అండ్ అదేవిధంగా ఎన్సిలోస్టోమా డియోడెనాలే హుక్ వార్మ్ అని చెప్తాం. అండ్ పింక్ టాడా పీర్ల్ ఆయిస్టర్ అని చెప్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది సార్, దీనికి కూడా ఆప్షన్ 4 అవుతుంది కదా సార్. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ నీ 2021లో అడిగిన క్వశ్చన్ చాలా ఈజీ. హాలోగా ఉండే న్యూమాటిక్ బోన్స్ ఎందులో ఉంటాయి, న్యూమాటిక్ బోన్స్ ఎందులో ఉంటాయి. బర్డ్స్లో ఫ్లైట్ అడాప్టేషన్ ఎగరడం కోసం, వాటి యొక్క బాడీ వెయిట్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం యూరినరీ బ్లాడర్ ఉండదు, న్యూమాటిక్ బోన్స్ అనేవి ఉంటాయి, బోన్ మ్యారో ఉండదు. ఎస్, నిన్న డయాగ్రామ్ వేసి మరీ చెప్పా టేబుల్ చెప్పేటప్పుడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్ నా మనకి నియోఫ్రాన్. ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇచ్చిన వాటిలో మనకి ఏమడుగుతున్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. ఎస్, నీ 2021లో కొన్ని 5 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. ఎస్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ ఎస్. ఎస్, ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, నైస్. సో మెటాజెనిసిస్ మనకి హెల్మింతస్లో కనిపిస్తుందా, కాదు, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఒబెలియాలో కనిపిస్తుంది. ఒబెలియా మనకి ఎందులోకి వస్తుంది, నిడేరియాలోకి వస్తుంది కదా సార్. ఎస్, ప్లాటీ హెల్మింతస్, ఆస్క్ హెల్మింతస్లో రాదు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ కూంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి డైజెషన్ ప్రాసెస్లో యూజ్ అవుతున్నాయా, కాదు కదా సార్, లోకోమోషన్ ప్రాసెస్లో యూజ్ అవుతున్నాయి కదా సార్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఎస్ నన్న వేస్తున్నా, దట్ ఈజ్ ఆప్షన్ 1. ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత మళ్ళీ మనకి మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ ఇచ్చాడు నీట్ 2021లో. ఎస్, చాలా ఈజీ, డైరెక్ట్ ఫైలము వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, ఇంకా ఎస్, ఎస్ నన్న. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మెటామెరికల్లీ సెగ్మెంటెడ్ బాడీ ఎందులో కనిపిస్తాయి సార్, అనిలిడాలో కనిపిస్తాయి. అండ్ కెనాల్ సిస్టమ్ ఎందులో కనిపిస్తుంది, పోరిఫెరాలో కనిపిస్తుంది. కూంప్లెట్స్ 8 ఉంటాయి, టీనోఫరాలో ఉంటాయి. నిడోసైట్స్ ఉంటాయి, నిడేరియా ఆర్ సీలెంట్రేటా గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉంటుంది కాబట్టి. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. ఎస్. నెక్స్ట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే సెషన్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ నిన్న టెట్రాపొడాలో కంపారిటివ్ టేబుల్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఎస్, మనకి ఇందులో అయితే ఎలిమెంటరీ కెనాలు అనేది ఉంటుంది. ఎస్, ఈ ఎలిమెంటరీ కెనాల్లో ఎడిషనల్ ఛాంబర్స్ ఉంటాయి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పడం, మళ్ళీ సెకండ్ టైం ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఎడిషనల్ ఛాంబర్స్ లైక్ క్రాప్ అండ్ గిజర్డ్ ఆర్ ప్రెజెంట్ ఇన్, ఎందులో వస్తాయి, బర్డ్స్లో వస్తాయి. మరి ఇచ్చిన వాటిలో బర్డ్స్ ఏంటి?
Yes. Yes, yes. Pavo, Sittacula, Carvus Splendens, ఇవన్నీ కూడా మనం వీటికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. Yes, yes, very good. So, answer ఏమవుతుందంటే దట్ ఈజ్ ఆప్షన్ 2 నాన్న. సో ఇక్కడతో ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ టుమారో వీ విల్ బి డిస్కసింగ్ ద ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్. యాక్చువల్గా ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్ 2 పార్ట్స్గా చేసి చెప్పుకుంటున్నాం. సో రేపటి లెక్చర్లో పార్ట్ 1 చెప్పుకుంటాం. ఎస్ ఎస్ ఎస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్. ఎస్. ఇంకా ఎవరైనా సెషన్కి లైక్ చేసుకోవాల్సి ఉన్నట్లయితే త్వరగా లైక్ చేసుకోండి. ఎస్ నానా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే నాన్న, ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే నాన్న, బాయ్, గుడ్ నైట్. ఎస్ బాయ్ బాయ్. చెప్పమ్మా సాత్విక్, చెప్పు. అరే డౌట్లు ఉంటే ఏమైనా అడగరా, ఒక్క డౌటైనా అడుగుతావేమని చూస్తున్నాను. అంటే పర్సనల్ డౌట్స్ కాదు, సబ్జెక్ట్ డౌట్స్. ఎస్ నానా, గుడ్ నైట్, బాయ్. ఎస్ ఎస్ బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఎస్ అమ్మ బాబోయ్, ఓపెన్ హార్ట్ విత్ మీ. ఎవరికి చేద్దాం సర్జరీ ఎంతకి చెప్పు, ఎవరికి చేద్దాం సర్జరీ? ఓకే ఓకేనన్నా, బాయ్, గుడ్ నైట్. ఎస్ అందరూ బాగా చదవండి, ఓకేనా? Yes, Nana, bye. Good night.